చెప్పడా की కావాల్సినన్ని ఉదాహరణలు అనేకం కూడా కనిపిస్తాయి। ఆర్థిక వ్యవస్థకు మూలమైన మూడు రంగాల్లోను అంటే వ్యాపారము పరిశ్రమ సేవా రంగం ఈ మూడింటిలోను ఇంతటి సుదీర్ఘమైన ఈ 76 సంవత్సరాల కాలంలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది। కానీ అదే సమయంలోనే స్థూలంగా కనిపించే ఈ వేగాన్ని అందుకోలేని అందుకునే అవకాశాలు తగినంతగా రాని కుటుంబాలు వర్గాలు సామాజిక వర్గాలు ప్రాంతాలు ఈ 7 దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి కనిపిస్తాయి। వీరి ఆకాంక్షల్ని అవసరాల్ని ప్రగతిని దృష్టిలో ఉంచుకొని గత 50 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మనం చేసిన ప్రధానమైన మార్పుల్ని క్లుప్తంగా వివరిస్తాను। ఇందులో మొదటిది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అంటే విలేజ్ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు అదే గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అదే గ్రామంలో విలేజ్ క్లినిక్లు వీటి ఏర్పాటుతో ఈ 50 నెలల్లోనే గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం। వీటి అన్నిటితో పాటు బ్రాడ్బ్యాండ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కూడా గ్రామాల్లో మనకల్ల ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి। ఇది ఈ 76 సంవత్సరాల భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు। గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక గొప్ప నిదర్శనం। పౌర సేవల్లో ఏది కావాలన్న అంటే బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి రేషన్ కానివ్వండి ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇలా ఏది కావాలన్న ఎక్కడికెక్కడకో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితిని పూర్తిగా మార్చి పౌర సేవల్ని ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో డెలివర్ చేసి గ్రామ సచివాలయము వార్డు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది। ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని ఒక గొప్ప మార్పు డెలివరీ సిస్టం లో। ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోను కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని దాదాపుగా 38 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని చెప్పిన మాటలు నానుడిగా మారిపోయి ఇప్పటికీ కూడా ప్రచారంలోనే ఉన్నాయి। అడుగడుగున లంచాలు వివక్ష వల్ల ప్రభుత్వ ధనం పేద లబ్ధిదారులకు చేరని ఆ పరిస్థితిని పూర్తిగా మార్చి ఈ 50 నెలల కాలంలోనే ఏకంగా 231,000 కోట్లను నేరుగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా లబ్ధిదారుల రాజకీయ పార్టీలు కూడా చివరికి చూడకుండా పేదల చేతికి అందించాం పేదల ఖాతాల్లోకి వేయడం జరిగింది। ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గతంలో మరే ప్రభుత్వము కూడా అమలు చేయని ఒక గొప్ప మార్పు। ఇలా లంచాలు వివక్ష లేకుండా మనందరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులో ప్రతి ఒక్క రూపాయిని లబ్ధిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకొని
వారి కుటుంబాలకు గరిష్టంగా ప్రయోజనం కలగాలి అని అంటే ఆ డబ్బును ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఇవ్వాలి అని నిర్ణయించి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రధానంగా అక్క చెల్లెమ్మల పేరు మీదే వారి బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం మహిళా సాధికారత ద్వారా వారి కుటుంబాల సాధికారతకు ఇలా దారులు తెరుస్తా ఉన్నాం ప్రతి పథకం అమలులోను గతంలో జరగని విధంగా సోషల్ ఆడిట్ ను తప్పనిసరి చేయటం పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేయటంలో అత్యున్నత ప్రమాణాలను ఈ రోజు పాటిస్తా ఉన్నాం ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము చేయని మరో గొప్ప మార్పు కూడా ఇది సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు అది అమలు చేసే విధానమని నిరూపిస్తూ రాష్ట్ర మంత్రిమండలిలో ఏకంగా 68% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే ఇచ్చాం ఐదుగురు ఉప డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల వారి ఆలయ బోర్డుల మొదలు వ్యాపార మార్కెట్ కమిటీల వరకు అన్నింటా కూడా చట్టం చేసి మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు 50% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనది ఇది కూడా ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని గొప్ప మార్పుల్లో ఇది కూడా ఒకటి వికేంద్రీకరణను విధానంగా మార్చుకొని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది రాజధానులను కూడా 3 ప్రాంతాల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే ఏకంగా 15,000కు పైగా విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఏర్పాటు చేయడం ద్వారా వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినది కూడా మనందరి ప్రభుత్వమే ఇది ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము చేయని ఇంకో గొప్ప మార్పు కూడా